హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ ఎలా ఉండేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు నిన్న నేను ఒక వీడియో తీశాను కదండి, ఆ వీడియోలో కొనసాగింపుగా అంటే నేను ఫస్ట్ కెంపులు అలాంటివి చూపించాను, ఇప్పుడు సాదా ఇయర్ రింగ్స్ బుట్టలు, ఇంకా అలాగే నిన్న కెంపుల్స్ చూపించాను, ఈరోజు సాదా బుట్టలు అలాగే రాళ్ళు స్టోన్స్ వచ్చిన బుట్టలు ఎలా ఉన్నాయో, అలాగే పెద్దవాళ్ళు జెంట్స్ రింగ్స్ చేతికి పెట్టుకుంటారు కదా, ఉంగరాలు అంటారు మా సైడ్ అయితే, అవి ఎలా ఉన్నాయి, అలాగే పట్టీలు మనకు వెండి ఎంత కాస్ట్ ఉంది, పట్టీలు ఎలా ఉన్నాయి అనేటి లేటెస్ట్ డిజైన్ చూపించాలనుకుంటున్నానండి. ఈ వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే మీరు నా వీడియోలలో చూడొచ్చు, ఎందుకంటే అన్నీ అందరికీ సంబంధించినవి, అందరికి ఉపయోగపడేవి తీయాలనే ఉద్దేశంతో నేను నా ఛానల్లో ఇలాంటివి అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే చూస్తున్నారు కదా, నిన్నైతే నేను మొత్తం కెంపులయ్యే చూపించాను, ఈరోజు సాదా బుట్టలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. మనం అనుకుంటాము పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో అయితే చాలా డిజైన్స్ ఉంటాయని, కానీ మేము చూసింది మా ఒక చిన్న టౌను, ఆ టౌన్లో ఒక షాప్ అండి, మా సైడ్ అయితే చాలా ఫేమస్, ఈ షాప్లో చాలా చాలా బాగుంటాయి. చూడండి ఇవన్నీ ఎలా ఉండేది, చాలా మోడల్స్ ఉన్నాయండి బుట్టలు, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి, అందుకనే నేను నిన్న పెట్టిన వీడియోలో ఒక రకం చూపించాను, ఈరోజు ఒక రకం చూపిస్తున్నాను. మిస్ చేయకుండా నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఎలా ఉందో చెప్పండి. ఇవైతే చాలా చాలా బాగున్నాయి, ఎందుకంటే మనము గోల్డ్ తీసుకునేటప్పుడు ఒకటి ఆలోచిస్తామండి, కెంపుల్స్ అలాగే రాళ్ళు, మేమైతే ఇలానే ఆలోచిస్తాము పెద్దవాళ్ళు పూర్వకాలంలో, అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం ఎలా ఆలోచించేవాళ్ళంటే, నేను మా వాళ్ళు ఆలోచించారు, మా వాళ్ళు తీసుకున్న పద్ధతిని బట్టి చెప్తున్నాను, ఎక్కువ రాళ్ళున్నా అలాగే ఎక్కువ కెంపుల్స్ ఉన్నా అన్నీ తరుగులోకి వెళ్తాయి. ఇలా సాదాగా ఇప్పుడు నేను మీకు బుట్ట చూపిస్తున్నాను కదండి, అలా తీసుకుంటే అందులో కాల్పులు అలా తీసేయకుండా ఎంత కాస్ట్ ఉంటే అంత వేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఎక్కువ మా సైడు ఎక్కువగా ఇలా సాదాగా తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు, కానీ ఇప్పుడైతే పిల్లలు అలా మాట వినరు కదా, అందుకని కొంచెం లైట్గా స్టోన్స్ ఉన్నవి అవి నేను ఆల్రెడీ నిన్న చూపించాను కదా. ఎలాంటివి చూపించానంటే కెంపుల్స్ చూపించాను, అవి కొంచెం కాస్ట్ కెంపుల్ అవి, కాకపోతే లేటెస్ట్ డిజైన్, కానీ ఇవి కూడా సేమ్ వాటికన్నా ఇంకా బాగున్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు చూపించారు. మేము తీసుకున్నది ఇవండి, నేను ఆల్రెడీ నా కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను నిన్న, చూడండి ఇవి నేను తీసుకున్నది, నేనంటే నేను కాదు మా అక్క వాళ్ళ అమ్మాయికి తీసుకున్నాము, ఇవి వచ్చేసి మాకు 22,000 పడ్డాయండి, 5 గ్రాములు ఉన్నాయి ఇవి, అందుకని బాగా రీజనబుల్గా ఉన్నాయి, అందులో కెంపులవి చాలా కాస్ట్ పడినాయి కదా అన్న ఉద్దేశంతో ఇవి తీసుకున్నాము, ఎందుకంటే ఒక్క స్టోన్ వచ్చింది, చిన్నగా రెడ్ గ్రీన్ స్టోన్స్ బుట్ట చుట్టూ వచ్చాయి, చాలా బాగున్నాయన్న ఉద్దేశంతో అవి తీసుకున్నాము. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి చాలా చాలా బాగున్నాయి లేటెస్ట్గా అన్నీ, ఇవి నేను ఆల్రెడీ నిన్న నేను చూపించాను ఒక్కసారి, అంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని. ఇలా ఇవన్నీ కెంపులేయండి, ఇక్కడ మొత్తము నేను ఫస్ట్ చూపించినవి సాదాయి రాళ్ళవి, ఇవన్నీ కెంపుల స్టోన్స్ చాలా చాలా బాగున్నాయి, ఏటికి అవే బాగున్నవి, లేటెస్ట్ మోడలు చూడ్డానికి చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ నిన్న ఈ బుట్ట చూపించాను కదా, అంటే ఇంకోసారి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూస్తారన్న ఉద్దేశంతో నేను ఒక్క నిమిషం అలా వీడియో యాడ్ చేశానండి ఆ క్లిప్పు. ఈ పట్టీలు అండి, ఈ పట్టీలు ఎలా ఉండే చెప్పండి. ఇప్పుడు పట్టీలు అయితే తులము 480 ఉన్నాయండి, ఈ వెండి పట్టీలు చాలా చాలా బాగున్నాయి, ఇలా ముద్దుగా అంటే చాలా చాలా డిజైన్స్ ఉంటాయి, చిన్నగా సన్నగా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలుకి ఇంకా స్టైల్గా ఉండేటి ఉంటాయి, కానీ అవి చాలా రోజులు రావు. ఇవైతే మాకు మేము ఇంత పనులు చేసినా ఎలా చేసినా కానీ ఒక సంవత్సరం ఖచ్చితంగా వస్తాయండి, ఇలా డిజైన్ అనేది దగ్గరగా ఉన్న పట్టీలు తీసుకుంటే ఖచ్చితంగా 6 నెలల నుండి సంవత్సరం వరకు
వస్తాయి. మేమైతే ఈ పట్టీలు తీసుకున్నాము, ఇవి ఎలా ఉండేది కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ అందరితో ఒకసారి షేర్ చేసుకోవాలంటే, మనం ఎక్కువ గోల్డే షేర్ చేసుకుంటాం కదా, మనము గోల్డ్ కొనుక్కున్నా కొనుక్కోపోయినా ప్రతి మధ్యతరగతి వాళ్ళైనా పేదవాళ్ళైనా ఎక్కువ కొనుక్కుండేది వెండి అండి. అలాగే వచ్చేసి నేను ఒక చైన్ కూడా తీసుకున్నాను, వెండి చైన్, అమ్మాయికి. ఎందుకంటే మనము కాలేజీకి వెళ్ళే అమ్మాయి, గోల్డ్ వేసేంత స్తోమత ఉండదు కదా అని ఒక చైన్ కూడా తీసుకున్నాము. చాలా సన్నగా చాలా బాగుంది. ఇవి వచ్చేసి ఇంకా చేతికి రింగ్స్ పెట్టుకుంటారు కదండి, అవి ఇవైతే ఇవి మా సైడ్ ఎక్కువ ఇలా ఉంటాయండి. ఇవి ఎక్కువ ఎవరికి తీస్తామంటే జెంట్స్కి తీస్తాము, పెళ్లి కొడుకులకి అలా వాళ్ళకి ఎవరికన్నా పెట్టుబడులకు కావాలన్నా తీస్తాము. ఇవి చాలా పెద్దగా ఉంటాయి, కానీ చూడడానికి పెద్దగా ఉంటాయి కానీ తూకం మాత్రం, అంటే వీటి బరువు మాత్రం చాలా తక్కువగా ఉంటుందండి. ఇవన్నీ వచ్చేసి 10,000 నుండి 12,000 లోపే ఉన్నాయి. అంటే పెద్దగా పైకి అలా పెద్దగా కనిపించినా లోపల గోల్డ్ అనేది ఏమి ఉండదు, చాలా పల్చగా ఉంటాయి. అలాగే వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి. ఇవి ఇలా ఉన్నాయి, ఈ మోడల్స్ చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే జెంట్స్ ఎక్కువగా స్టోన్స్ ఉండేటివి పెట్టుకోరండి, నాకు తెలిసి ఇలా అంత ప్లెయిన్గా ఉన్నాయి పెట్టుకుంటారు. ఎందుకంటే ప్లెయిన్గా ఉన్నాయి పెట్టుకుంటే మళ్ళీ రిటర్న్ ఎప్పుడైనా వేయాలన్నప్పుడు వీటకు తీసేయరన్నమాట, ఇంత ఇట్లా తీసేయడం ఉండదు. ఎందుకంటే వీటల్లో రాళ్ళ తరుగు, అలాగే ఆ తరుగు ఈ తరుగు పోయినాయని చెప్తుంటారు కదా, అలా ఉండకూడదన్న ఉద్దేశంతో ఎక్కువగా అయితే ఇంకా ప్లెయిన్ ఉంగరాలే తీసుకుంటారు. ఇప్పుడు నేను మీకు అవి తీసాను కదా, అవి వచ్చేసి 17,000 పడ్డాయండి, 15,000 పడ్డాయి. ఇవి కూడా సేమ్ అంతే అండి, మనము మన అత్తయ్య అత్తమ్మలు మన అమ్మ వాళ్ళ ఏజ్కి సరిపడేటివి. వాళ్ళ ఏజ్కి ఎందుకు సరిపడేటి అంటే మా సైడ్ ఎక్కువ ఇలానే పెట్టుకుంటారు. ఎందుకంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు వచ్చినప్పుడు కింద జుమ్కీలాగా అలా మోడల్స్ వాళ్ళు అయితే అస్సలు పెట్టుకోరు, ఎక్కువగా ఇదే మోడల్లో పెట్టుకుంటారు. కొంచెం పెద్దవాళ్ళు పెద్ద తరహాగా ఉండేవాళ్ళు ఇవి కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి చూడ్డానికి. నేను ఆల్రెడీ నిన్న ఈ క్లిప్ ఒక్కటి పెట్టినట్టున్నాను, కానీ ఇంకోసారి మీతో షేర్, అంటే నేను నిన్న నేను వాయిస్ తీసేయలేదు, చూసుకోలేదన్నమాట, అందుకని నేను నిన్న క్లారిటీగా వినిపించలేదన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఈ గోల్డ్ కలెక్షన్ అయితే మీకు అందరికీ నచ్చింది లేనిదైతే నాకు కంపల్సరిగా కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మేము గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ తీసుకున్నాము, చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.